తులసి, నాకు నువ్వే కావాలి. నీ ప్రేమ కావాలి, నీతోనే జీవితం కావాలి. లక్ష్మి వీడి లైఫ్ అని వీడు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నాడా? లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్ గా మాట్లాడాలి. మీ ఇంటికి దగ్గరలో గుడి ఉంది కదా, లొకేషన్ షేర్ చేస్తాను. నీకు 20 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చాయి, మాట్లాడుకుందాం. ఏంటి వచ్చేది, నీకేమైనా పిచ్చా? నువ్వు నాకు ఇలా కాల్ చేయటం, నాతో మాట్లాడటమే తప్పని నేను చెప్తుంటే నన్ను బయటికి రమ్మంటున్నావా? నేను రాను. లక్ష్మీ నువ్వు రావాలి, వచ్చి నాతో మాట్లాడాలి. నా మీద నువ్వు ఆశలు పెట్టుకోవడం తప్పు అని చెప్తుంటే అదేమి పట్టనట్టు నువ్వు నా వెంట పడటం ఏంట్రా? నా లైఫ్ ని నాశనం చేయాలనుకుంటున్నావా? నా లైఫ్ నీ లైఫ్ అని వేరు చేసి మాట్లాడుతున్నావా? మనిద్దరి జీవితం ఒకటే, ఇది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు ఒక అడ్వకేట్వి, నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతుందన్న ఆలోచన నీకు లేదా? అసలు ఎవడా సంజయ్? వాడికి వాడు కట్టిన తాళికి అసలు నువ్వెందుకు కట్టుబడి ఉండాలి? నీ మెళ్ళు ఆ తాళి అడ్డైతే తెంచి వాడి మొహాన విసిరి కొట్టి నా దగ్గరికి వచ్చే. జ్యోతి దయచేసి నన్ను ఫోర్స్ చేయకు, నేను బయటికి రాను, నిన్ను కలవను. 20 నిమిషాల్లో నువ్వు రాకపోతే 21వ నిమిషం ఈ జ్యోతిని నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏంటి చచ్చిపోతానని బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏంటి, చచ్చిపోతాను చచ్చిపోతాను. నీకోసం చావడానికి ఆల్రెడీ ట్రై చేసిన వాడిని, తెగించిన వాడిని, ఈసారి ట్రై చేయడంలో వెనక్కి తగ్గే సమస్య లేదు. నిన్ను మర్చిపోవడం నాకు కష్టం, కానీ నీకోసం చావడం మాత్రం చాలా ఈజీ. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందని చెప్తుండేవాణ్ణి కదా, అదే ఈ ప్రేమ, అదే ఈ ధైర్యం. నువ్వు రాకపోతే మాత్రం నేను చచ్చిపోతాను. లొకేషన్ సెండ్ చేస్తున్నా. నాకు ఇష్టమైన పింక్ శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నువ్వు రావాలి. నువ్వు వస్తున్నావు. ఇంకెక్కడ జ్యోతి, నీకు అసలు ఆప్షనే ఇవ్వకుండా, ఒక్క నిమిషం కూడా గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా, నీకు ఆలోచించుకోవడానికి టైం కూడా ఇవ్వకుండా అల్టిమేట్ ఇచ్చాడు. పాపం, ఇప్పుడేం చేస్తావు లక్ష్మి? ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. జ్యోతి చాలా మొండివాడు,
వాడు అన్నంత పని చేస్తాడు. అంటే నీ ఉద్దేశం వాడి కోసం నువ్వు వెళ్ళాలనా? నువ్వు వెళ్ళి వాడిని ఏదోలా ఓదార్చి వాడి ప్రాణాలు కాపాడాలి, అంతేనా? అవును, వెళ్ళి వాడికి కాస్త బుద్ధి చెప్పి వాడు ఎలాంటి పిచ్చి పని చేయకుండా వాడిని ఆపాలి. నువ్వు వెళ్ళి ఆపితే వాణ్ణి మాత్రమే కాదు వాడి ప్రేమను కూడా బ్రతికించిందని అవుతావు కదా. ప్రేమని మర్చిపోమని చెప్తూనే అదే ప్రేమను బ్రతికించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించు. లేదా బ్రతికించుకోవడానికే వెళ్తున్నావా? అదే ప్రేమను. సంజయ్, వాడిలో లేని ఆశలు నేను కల్పించలేదు. వాడి ప్రేమను బ్రతికించాలన్న ఉద్దేశం నాకు లేదు. నా వల్ల ఒకరి ప్రాణం పోకూడదన్న మానవత్వంతో వెళ్ళాలి అంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. మాజీ లవర్ని కలవడానికి స్వయంగా భర్తనే పర్మిషన్ అడుగుతున్న భార్య, నువ్వు గ్రేట్. ఇది నిజంగా వైరల్ అయ్యే సెన్సేషన్ న్యూస్. తప్పకుండా నువ్వు వెళ్ళాల్సిందేనంటావా? తప్పదంటావా? ప్లీజ్ దయచేసి వెళ్ళనివ్వు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత అవసరం లేదు. సింపుల్, నాకు ముద్ది బా. సంజయ్, సంజయ్ని భర్తకు ముద్దు ఇవ్వడానికి ఏమైంది? అసందర్భంగా నేను ముద్దు అడుగుతున్నానని ఆలోచిస్తున్నావా? మరేం పర్లేదు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. మరి నీకంత కష్టంగా ఉంటే వద్దులే. ఓ, నీకు ఇచ్చిన టైం 2 మినిట్స్ గడిచిపోయాయి. ఇస్తున్నావా లేదా? లేదంటే నేను వెళ్ళనివ్వను. వాడు అక్కడ చస్తాడు. ఇస్తున్నావా లేదా? చచ్చిపోని లేదా? ఇస్తాను, నీకు మొద్దిస్తాను. ఇవ్వు దా, ఇవ్వు. సో స్వీట్. కానీ ఈ ముద్దు వాడి కోసం వెళ్ళడానికే పెట్టావు, బట్ ఇట్స్ ఓకే. వాడు కోరినట్టు వాడు చెప్పిన శారీ కట్టుకొని రోజ్ పెట్టుకొని రెడీ అవ్వు, నేనే నిన్ను తీసుకెళ్తాను. నేనే వెళ్తాను, నువ్వెందుకు? వాడితో ఏం మాట్లాడతాడో వాడితో నువ్వేం మాట్లాడతావో నేను చూడాలి కదా. మరేం పర్లేదు, రెడీ అవ్వు. ఏంటి, భర్త ముందు చీర మార్చుకోవడానికి సిగ్గుపడుతున్నావా? భలే దానివే లక్ష్మి. అంటే నువ్వు నన్ను ఇంకా హస్బెండ్గా యాక్సెప్ట్ చేయలేదని నాకు అర్థమవుతుంది. మరేం పర్లేదు, మార్చుకో. వాడు అక్కడ చచ్చిపోతున్నాడు, తొందరగా వెళ్ళు, మార్చుకో, వెళ్ళు వెళ్ళు.
మార్చుకో. జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరు కోరుదయమా ఉప్పెనై రాకుమా. లక్ష్మి అయిందా? చూపులు శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం. ఏ స్టాప్ 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 స్టాప్. చాలా బాగుంది ఈ శారీ, నీకు వాడే గిఫ్ట్ ఇచ్చాడు కదా. గార్జియస్, వెరీ బ్యూటిఫుల్. ఇందుకే వాడు నిన్ను అంత పిచ్చి పిచ్చిగా ఇంకా ప్రేమిస్తున్నాడా? పద 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 వెళ్దాం. సంజయ్ బాబు, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, టిఫిన్ చేసి వెళ్ళండి. తులసమ్మా, ఫార్మాలిటీ కోసం మా నందిని అక్క నన్ను అలా పిలవమని చెప్పింది, కానీ నువ్వు నన్ను సంజయ్ బాబు అని పిలవాల్సిన అవసరం లేదు. జస్ట్ సంజయ్ అని పిలిస్తే చాలు. పర్లేదు బాబు, బాబు అని పిలవడం నాకేం బరువు కాదు, పరువు తక్కువ కాదు. రండి, టిఫిన్ చేసి వెళ్ళండి. ఇప్పుడేమొద్దు తులసమ్మా, నేను లక్ష్మి చాలా ఇంపార్టెంట్ విషయం మీద బయటికి వెళ్తున్నాం. అదెంత ఇంపార్టెంట్ అంటే అది చాలా పెద్ద ఇష్యూ. లైఫ్ ఆర్ డెత్ అంటారు చూడు, అంత సీరియస్ విషయం. ఏం లక్ష్మి, అంతేనా? అసలు సమస్య ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఎంత కాదనుకున్నా తులసమ్మ నీకు రక్త సంబంధమే. తనతో చెప్పడంలో తప్పేముంది? మనం ఎక్కడికి వెళ్తుంది చెప్పేనా? చెప్పు లక్ష్మి. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నా? ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఏంటి ఆ విషయం? మీ అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు లక్ష్మి. సరే నేనే చెప్తాను. ఈ మధ్య మీ అబ్బాయి జ్యోతి లక్ష్మికి కాల్ చేసి తనతో మాట్లాడాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు తులసమ్మా. ఈరోజు కూడా చేశాడు. బయటకొచ్చి కలవాలని కండిషన్ కూడా పెట్టాడు. అందుకే నేనే దగ్గరుండి లక్ష్మిని తీసుకెళ్తున్నాను. బాబు, ఏంటి నువ్వు అనేది? అవునండి, పడుతుంది, నేను మాట్లాడతాను. తులసమ్మా తులసమ్మా తులసమ్మా, నమ్మేశావు కదా, టెన్షన్ పడ్డావు కదా, ఉత్తిదే. జస్ట్ నీ రియాక్షన్ ఎలా ఉంటుందని జోక్ చేశాను.
లక్ష్మీ జ్యోతి ప్రేమించుకున్న మాట వాస్తవం. ఆ విషయం ఇక్కడెవరూ దాచిపెట్టలేదు. వాళ్ళు ప్రేమించుకున్నారని తెలిసే నువ్వు లక్ష్మీ మెళ్ళో తాళి కట్టావు. వాళ్ళొక్కరినొకరు ఇష్టపడ్డారే తప్ప ఏ రోజు హద్దులు దాటలేదు. అయ్యో తులసమ్మా, నేను సరదాగా జోక్ చేశానని చెప్తున్నాను కదా, ఈ టాపిక్ ని మీరింత సీరియస్ గా తీసుకుంటున్నారండి. నీ భార్య అయిన లక్ష్మీ ముందు మా అబ్బాయి గురించి కానీ లక్ష్మీ గురించి కానీ నువ్వు సరదా కూడా ఇలా అనుమానాస్పదంగా మాట్లాడకూడదు. అది నేను భరించలేను. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నేను లక్ష్మి ఎలాంటి ఎమర్జెన్సీ మీదో బయటికి వెళ్ళట్లేదు, గుడికే వెళ్తున్నాం. ఏంటి లక్ష్మి? అవునా లక్ష్మి? గుళ్ళు గోపురాలు చూడడం నాకైతే ఇష్టం ఉండదు, లక్ష్మి ఇష్టం కోసం వెళ్తున్నాను. ఏంటి లక్ష్మి, అంతే కదా? వెళ్ళొస్తాను తులసమ్మా, వెళ్ళొస్తానని నువ్వు కూడా మీ అత్తయ్యతో చెప్పు లక్ష్మి. వెళ్ళొస్తాం అత్తయ్య. లక్ష్మి ఒక్క నిమిషం. పెళ్ళైన ఆడపిల్ల భర్తతో జంటగా ఇలాగిన వెళ్ళేది, పూలు పెట్టుకుని వెళితే బాగుంటుంది. నిండు ముత్తైదువులా ఉండాలి. ఇది మన సంప్రదాయం. కొడుకు ఇష్టాన్ని ఈమె ప్రత్యక్షంగా విన్నట్టు ఫ్లవర్స్ ని లక్ష్మి తల్లో పెడుతుంది. ఏంటో ఈ కోయిన్సిడెన్స్. సంజయ్ బాబు, మా అబ్బాయి గురించి మీరు సరదాగా జోక్ చేసినా అందులో కొంత నిజం ఉంది. ఇక మీదట లక్ష్మికి వాడు కాల్స్ చేయకుండా వాణ్ణి నేను దండిస్తాను. వాడు వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యయ్యో, మీరెందుకు క్షమాపణ చెప్పడం? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ అబ్బాయి జ్యోతిరాదిత్య. తెలుసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, టైం అవుతుంది, పద లక్ష్మి. వెళ్ళరండి. నిమిషాల్లో నువ్వు రాకపోతే 21వ నిమిషం ఈ జ్యోతిని నువ్వు ప్రాణాలతో చూడలేవు. సంజయ్, తొందరగా పోనివ్వు, ఇంకా 10 మినిట్స్ టైం ఉంది, ఫాస్ట్ గా పోనివ్వు ప్లీజ్. లక్ష్మి, కార్ను కాస్త జెట్ స్పీడ్లో నడుపుతున్నా, ఇంకా స్పీడ్ పెంచానంటే అక్కడ పాయిజన్ తాగి బాడు చావడం కాదు, యాక్సిడెంట్లో మనం చేస్తాం. నువ్వే టెన్షన్ పడకు, వెళ్తున్నాం కదా. వస్తుందా రాదా? రాదా. ప్లీజ్, ఇంకా 2 మినిట్స్ టైం ఉంది, పోనీ త్వరగా. వెళ్తున్నాను లక్ష్మి, కూల్. సంజయ్, ఏమైంది? సడన్ గా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. నేను నీకు ఇచ్చిన 20 మినిట్స్ టైం కూడా క్రాస్ అయ్యావు కాబట్టి ఇంకా నేను బ్రతకూడదు. తాగేస్తున్నాను.
నా మాట వినరా, ఆగు.